ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చినటువంటి కంప్లైంట్, జితేందర్ కుమార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద జితేందర్ కుమార్ మహాలక్ష్మి క్యాంప్ లో హెచ్ఆర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు విషయాన్ని మరియు అతని ప్రాజెక్ట్ మేనేజర్ని మరియు ఇంకొంతమంది రామగుండంలో ఉన్నటువంటి వాళ్ళ కంపెనీలకు సంబంధించిన వాళ్ళని మేనేజర్స్ అండ్ ఓనర్స్ని ఒక నంబర్ నుంచి థ్రెట్ చేసి మేము మావోయిస్టులము, మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము చంపేస్తాము, మీ క్యాంపును బ్లాస్ట్ చేస్తాము అని చెప్పేసి బెదిరిస్తున్నారని, అందులో భాగంగానే చాలా రోజులు జరుగుతుందని మేము ఫస్ట్లో పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత ఈ నెల 5వ తారీఖు రోజు ఒక ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి మాకు ఫోన్ చేసి కారులో వచ్చి వెపన్లు ఇట్లాంటి వెపన్స్ చూపించేసి బెదిరించేసి మమ్మల్ని డబ్బులు అడిగారని, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వస్తాం డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పి బెదిరించేసి వెళ్ళిపోయారని. మళ్ళీ అదేవిధంగా దాని తర్వాత అదిలో రాత్రి 1 గంటల సమయంలో మళ్ళీ క్యాంపుకు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులే వేరే కారులో వచ్చేసి I-20 కారులో వచ్చి క్యాంపులో వెపన్లు షో చేసి బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు తీసుకెళ్లారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇచ్చినటువంటి నంబర్ మరియు ఆ వెహికల్స్ మిగతా వాటి మీద టెక్నికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని ప్రతిదాన్ని పకడ్బందీగా తీసుకున్న తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ కంట్లో ఉన్న భాగంగానే మరలా ఫోన్ కాల్స్ రావడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఆధారంగా మరియు వాళ్ళు క్యాంప్లోకి వచ్చి మళ్ళీ 5 లక్షలు డిమాండ్ చేయడం, డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మా దగ్గర అంత డబ్బు లేవు ఇప్పుడు ప్రజెంట్ 1 లక్ష రూపాయలే ఉన్నాయని చెప్పి 1 లక్ష రూపాయలు ఇవ్వడము, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు, మన ఏసీపీ గారు, ఇద్దరు ఏసీపీ గారుల ఆధ్వర్యంలో నిన్న వాళ్ళని పకడ్బందీగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక పిస్టలు, ఒక లైటర్ పిస్టలు మరియు 1 లక్ష రూపాయల క్యాష్, ఒక మారుతి డిజైర్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వివరాలు కనుక్కుంటేను మనోజ్ కుమార్ అని, అతనితో పాటు అతను వచ్చినటువంటి వాళ్ళ భావమరిది హరీష్ అని చెప్పేసి అని, వీళ్ళంతా వేల్పుగొండ మండలం వేల్పుగొండ విలేజ్.